దేశంలో నేరాలు చేసి విదేశాలకి పారిపోతే అక్కడ ఉన్నటు ఇంటర్పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసులు కానీ ఆయా దేశాల్లో ఉన్నటువంటి అక్కడ మనతో మనకి వాళ్ళకి ఉన్న ఒప్పందాల ప్రకారం నేరస్తులు అప్పగింత ఒప్పందాల ప్రకారం వాళ్ళతో మాట్లాడడానికి అవకాశం ఉంటుంది అయితే అది కేంద్ర సంస్థలకు ఉంటుంది విదేశాంగ శాఖ ద్వారా వాళ్ళు మాట్లాడతారు లేదా ఎన్ఐఏ సీబీఐ ఈడీ లాంటి వాళ్ళకి అవకాశం ఉంటుంది రాష్ట్రాలకి ఇందులో పాత్ర ఉంటుంది ఈవెన్ రాష్ట్రంలో నేరం చేసి విదేశాలకు పారిపోయినా సిబిఐకో ఈడీకో చెప్పి ఆయా దేశాలలో వాళ్ళతో మాట్లాడి తెప్పించాలి ముందు అసలు మనవాళ్ళని కనిపించేయాలి కేంద్రాన్ని కనిపించేసి ఆ పైన తెప్పించాలి కానీ సిఐడి చీఫ్ సంజయ్ మాత్రం తాజా ప్రెస్ కాన్ఫరెన్స్లో సిఐడినే దుబాయ్కి అమెరికాకి వెళ్తుందని ప్రకటించారు వీళ్ళు అక్కడికి వెళ్ళినా ఎవరు వీళ్ళకి సహకరిస్తారు అరెస్ట్ చేసి తీసుకురావాలంటే ఆయా దేశాల ఒప్పందాలు ఉంటే రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి కుదరదు అదేదో సినిమా మన ఏది సూర్యా సినిమా అనుకుంటా అట్లాంటి సినిమాల్లో అయితే దక్షిణాఫ్రికాకి పోలీస్ అధికారి వెళ్ళిపోయి రాష్ట్రం నుంచి కేంద్రంతో సంబంధం లేకుండా తెచ్చేస్తాడు కానీ మిగతా టైంలో సాధ్యం కాదు అవన్నీ సినిమాల్లోనే సాధ్యం అవుతాయి ఇప్పుడు ప్రస్తుతం అమెరికా దుబాయ్కి ఎందుకు అన్నారంటే ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంతో పాటుగా ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి ఏదైతే వివాదం ఉందో షాపుంజీ పల్లంజీ వివాదం అందులో ఉన్న నిందితులుగా ఉన్నటువంటి ఇద్దరు ఓ పక్కన మనోజ్ కావచ్చు ఇంకో పక్కన పిఎస్ శ్రీనివాస్ చంద్రబాబు గారు పిఎస్ శ్రీనివాస్ కావచ్చు వీళ్ళిద్దరు దుబాయ్కి ఒకళ్ళ అమెరికాకి వెళ్ళిన నేపథ్యంలో తాము ఇన్వెస్టిగేషన్ చేస్తామని ప్రకటించారు బట్ ఆ బృందాలు వెళ్ళి సరదాగా తిరిగి రావాలి కానీ చేయగలిగేది ఏమీ ఉండదు